నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎండ మండుతోంది, పల్లె గొంతు ఎండిపోతోంది, స్నానాల సంగతి దేవుడెరుగు, తాగడానికి గుక్కడు నీటి కరువు. ఏమిటి దుస్థితి? తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న కన్నీటి కథలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఎండ మండుతోంది, పల్లె గొంతు ఎండిపోతోంది, స్నానాల సంగతి దేవుడెరుగు, తాగడానికి గుక్కడి నీటి కరువు. ఏమిటి దుస్థితి? తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఉన్న కన్నీటి కథలపై ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఇది కృష్ణా జిల్లా కాయకులూరు మండలం జగంపాడు గ్రామం. ఈ ఊరంతా కలిసి ఇప్పుడు పెద్ద పని పెట్టుకుంది. అదేమిటో తెలుసా? జలాన్వేషణ. అవును, నీళ్ల కోసం అన్వేషణ. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం తీవ్రమైన అన్వేషణ. ఎక్కడ నీళ్లున్నాయో వెతుకులాడే అన్వేషణ. ఈ ఊరి చెరువు చూస్తే నీళ్లు నిండుగానే ఉన్నాయే అనుకుంటారెవరైనా, కానీ అవి నీళ్లు కావు, అవి ఉప్పు నీళ్లు. మంచినీళ్లు కావాలంటే ఈ గ్రామ ప్రజలందరూ కలిసి పడవెక్కాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వెళ్లి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. చూశారుగా, పడవ పడవలో కడవ, ఆ కడవ నెత్తిన పెట్టున్న పడతలు. పిల్ల చెల్ల కొట్టు గోద అంతా గొంతు తడుపుకోవాలంటే ఇదిగో ఇలా కష్టపడి నీళ్లు మోసుకురావాల్సిందే. అసలే వర్షాభావం, దానికి తోడు ఎండాకాలం. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ తలరాత మాత్రం మారటం లేదని వాపోతుంటారు ఇక్కడి ప్రజలు. మూడు నాలుగు నెలల నుంచి నీరు వచ్చేసినాయి. బట్టలు గుంజుకుంటే దూడకే మాకు స్నానాలు కూడా నీళ్లు, ప్రతి నీళ్లు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. పడవ దాటాలంటే చాలా కష్టమైపోతుందండి. మాకు పడవ ఏంటో మంచి పడవ కాదండి, అవుట పడవ. అదేమో ఎక్కుతుంటే దిగిపోతుందండి, కిందకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. భయం ఎత్తిపోయి మునిగిపోతున్నాం కూడా. పిల్లలు తండ్రి పిల్లలతో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందండి, చాలా కష్టమైపోతుందండి. అందరూ నాయకులు వస్తున్నారు తప్ప, ఓట్లే వేయించుకుంటున్నారు తప్ప, వంతునేస్తాం నీళ్ళు ఇస్తామని అంటున్నారు తప్ప ఏమీ ఇవ్వట్లేదండి. మాకు చంటి పిల్లలతో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. పడవల్లో కూడా పడిపోతున్నారు పిల్లలు. తాగడానికి చంటి పిల్లలకు నీళ్లు కూడా ఉండట్లేదండి. ఇది ఈ ఒక్క గ్రామం పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల చూసినా ఇవే దృశ్యాలు, కన్నీటి దృశ్యాలు. ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, ఏ జిల్లాలో చూసినా జల సమస్యలే. నల్గొండ విషయాన్ని తీసుకుంటే భూగర్భ జలాలు అడుగొంటిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి జనాన్ని టారెత్తిస్తోంది. గ్రామాలు పట్టణాలు అన్న తేడా లేదు, ఎటు చూసినా నీటి కష్టాలే. తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలతో చెరువులు కుంటలు నింపాలనే డిమాండ్ జిల్లాలో పెరుగుతోంది, ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. నల్గొండ జిల్లా తాగునీటి సమస్యలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇది నల్గొండ జిల్లా. ఇక్కడ ఎటు చూసినా ఎండిన పొలాలు తోటలు దర్శనమిస్తాయి. ఇంకా ఎండాకాలం పూర్తిగా రాలేదు, ఇప్పటికే జిల్లాలో భయంకరమైన కరువు. చేతికొచ్చిన పంటలు కష్టపడి పెంచుకుంటున్న తోటలు ఎండిపోతుంటే నల్గొండ రైతన్న గుండె మండిపోతోంది. ఇంత పెద్ద కరువు వచ్చి మీద పడితే అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేకపోవడం చూసి ఆ బాధ మరింత ఎక్కువవుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బోరుబావుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించక రైతులు విలవిల్లాడిపోతున్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో 20 అడుగుల కిందికి భూగర్భ జలాలు పడిపోయినట్లు చెబుతున్నారు నిపుణులు. దానికి తోడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం టెస్టోరేజీ కంటే కిందకు పడిపోయింది. దీంతో ఒక్క సాగు కన్నా నీరందించే పరిస్థితి కనిపించడం లేదు.
ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల సాగునీరందక చేతికొచ్చిన పంట పశువుల మేతగా వదిలేస్తున్నారు. కొందరైతే కడుపు మండి తగలబెట్టించేస్తున్నారు. సాగునీటికే ఇలా ఉందంటే ఇక తాగునీటి సంగతి చెప్పనక్కర్లేదు. ఈ వేసవిలో గొంతు తడుపుకోవడానికి కాలువల ద్వారా తాగునీరు అందించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అయితే తీవ్రమైన నీటి ఎత్తడి, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా కేంద్రంలోనూ దారుణమైన నీటి కరువు. నల్గొండ పట్టణం మాధవనగర్, లెప్రసీ కాలనీ, పెద్దబండ, జామా మసీదు, సుందరయ్య కాలనీలతో పాటు శివారు కాలనీల్లో తీవ్రమైన నీటి ఎత్తడి. పట్టణానికి ఆధారమైన ఉదయ సముద్రంలో నీరు అడగంటడమే ఇందుకు కారణం. దీంతో చేసేది లేక ట్యాంకర్ల ద్వారా నీళ్లందించే కార్యక్రమం చేపట్టారు. ఇవి చాలీ చాలకపోవడంతో నీళ్లో లక్ష్మణ అంటున్నారు సామాన్యులు. కుటుంబానికి కనీసం 10-15 బిందెలు నీళ్లైనా రావాల్సి ఉంటే ఇప్పుడు మాత్రం 1-2 బిందెలకు మాత్రమే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. 3 రోజులు 2 బిందెలు నీళ్లు తాగడం అని చెప్పానంటే సాధ్యమయ్యేటటువంటి పరిస్థితిగా లేదు. వేసవిలో డాక్టర్లు కానీ ఇతర అందరూ కూడా చెప్పేటంటే ఎక్కువ నీటిని తీసుకోవాలి శరీరంలోకి అని చెప్పని అంటున్నారు. కానీ నీళ్లే దొరకకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. అదే రకంగా మొత్తం నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి పవర్ బోర్స్ అన్నీ కూడా నీటి శాతం తగ్గేసేసి అవి పంపింగ్లో కూడా లోపాలు జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తా ఉంది. సంస్థ నారాయణపురం, చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు లోతులకు పడిపోయాయి, బోరుబావులు ఎండిపోయాయి. దీంతో ఎటు చూసినా నీటి కటకటే. కనీసం తాగునీటి వసతి కల్పించి వేసవి నుంచి బయటపడేలా చేయాలని కోరుతున్నారు ఇక్కడి ప్రజలు. నీళ్ళు లేదు, ఇబ్బంది ఎందుకు వస్తారు, తిడుతుర్రు, చాలా ఘోరంగా బాధ. బట్టలు ఉతుకుదాని నీళ్ళు లేదు, మాకు తాగేదాని నీళ్ళు లేదు. మాకు ఏది ఇలా ఏం చుట్టాలు వచ్చినా కూడా, ఏం ఇబ్బంది జరిగినా కూడా 2 బిందెలు నీళ్ళు ఉంటేనే అప్పటికే అయిపోతుంది. మళ్ళా నీళ్ళు కావాలంటే లేదు. ఇలా 4 చుట్టాలు వచ్చినా అనుకో, మాకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కాలు గడగలం, చేతులు గడగలం, వాళ్ళు తానం చేసుకోవాలి అంటే మనోళ్ళు వస్తారు, అల్లుడు వస్తారు, బిడ్డలు వస్తారంటే వాళ్ళకి నీళ్ళు కూడా లేదు, తానం చేయాలని తాగేదాన్ని కూడా లేదు. కమిషన్ అంత బాధ ఉంది మాకు. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని దేవరకొండ, చందంపేట తీవ్ర నీటి ఎత్తడి ఎదుర్కొంటోంది. దేవరకొండ పట్టణంలోనూ తాగునీటి కొరత దారుణంగా ఉంది. ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. 3 రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతుండటంతో అదేమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఎక్కడ నీళ్లు దొరుకుతాయా అని చుట్టుపక్కల ప్రాంతాలకు బిందెలతో పరుగులు తీస్తున్నారు సామాన్యులు. నీళ్లు దొరకలేవు, నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఒక బిందె కూడా దొరకలేదు. మేము ఆకిలు చల్లుకుంటలేము, మేము తానాలు చేస్తలేము. 6-15 రోజులకన్నా తానాలు చేస్తలేము, మాకు నీళ్లు లేవు. రాత్రి పగలు ఎప్పుడు లైన్ మారితే అప్పుడు కూర్చున్నా కూడా తెల్లారిన దాకా ఒక బిందె దొరకలేదు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది, ఎవరు సాయం చేస్తలేరు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఏదైనా మాకేం మిమ్మల్ని ఏం అడగలేము, తిండి కడగలేము, బట్ట కడగలేము, పొట్ట కడగలేము. మాకు కావాల్సింది నీళ్లు, మాకు నీళ్లు ఒకటి సాయం చేయండి. చింతబావి గ్రామస్తులైతే సొంతంగా ఒక ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి ఈ ట్యాంకర్ తో వ్యవసాయ బావుల నుంచి గ్రామానికి నీరు తెచ్చుకుంటున్నారు. కొద్దిపాటి నీటితో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. చందంపేట మండలం గాసిల్లాపురం, రేకులగడ్డ, పొగిళ్ల కొత్త తండాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది స్థానిక ప్రజానికం. అసలు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒకటి చేసుకుని మాకు నీళ్ళకి మంచిగా సౌకర్యం చూపిస్తేనే బాగా. వచ్చిన ఎమ్మెల్యే ఏం రాలేడు, అసలు పట్టించుకో కూడా పట్టించుకోలేదు. లైట్లు లేవు, నీళ్లు లేవు, బాగా ఇబ్బంది అవుతుందండి. జిల్లాలోని నాంపల్లి, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్, గుండాల, యాదగిరి, నాగార్జునసాగర్, నకిరేకల్, ఆలేరు, ఇలా ప్రాంతం ఏదైనా దారుణమైన నీటి కష్టాలు. చెరువులు, కుంటలు, బావుల్లో నీళ్లు లేక ఈ దుస్థితి చూసి కన్నీళ్లు కార్చలేక నానా అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా తాగునీటి కష్టాలు అన్ని ఇన్ని కావు అన్నట్లు తయారైంది. కరువు తాండవం చేస్తోంది అక్కడ. గుక్కెడు నీటి కోసం మైళ్ల కొద్ది నడవాల్సిన దుస్థితి. జనం నీటి యుద్ధాలు చేస్తున్నారు, అప్పుల పాలైపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరువు భయంకరంగా ఉంది. జిల్లాలో నానాటికి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతుండటంతో జనం నీటి కటకటతో అల్లాడిపోతున్నారు. ప్రధాన రిజర్వాయర్లన్నీ నీరు లేక విలవిల్లాడుతున్నాయి. దీంతో జనం నీటి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. కరువు మండలాల్లోని 75% గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితులు. జిల్లాలోని వందలాది గ్రామాల్లో తాగునీటి కొరత. గతంలో ఎన్నడూ లేనంత నీటి ఎత్తడి. గోదావరి, మంజీరా నదులున్నాయన్న నమ్మకాలు వమ్మైపోతున్నాయి. నీరు లేకపోవడంతో అప్పులు చేసి మరీ బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు పట్టలేదు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 100,000 జనాభా ఉంటారు. రోజువారీగా సరఫరా చేయాల్సిన నీరు 9.8 ఎమ్మెల్డీ. ప్రస్తుతం 7 ఎమ్మెల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీకి ఎస్ఆర్ఎస్సీ నీరే దిక్కు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి పడిపోయింది. దీంతో కామారెడ్డి వాసులకు తీవ్ర నీటి కరువు తప్పడం లేదు. పెద్ద చెరువు ద్వారా రోజుకు 5.10 ఎమ్మెల్డీ నీరు సరఫరా అయ్యేది. ఈ చెరువు పూర్తిగా ఎండిపోవడంతో ఈ సరఫరా మొత్తం బంద్ అయిపోయింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉంటారు. రోజువారి నీటి అవసరం 6.67 ఎమ్మెల్డీ. ప్రస్తుతం 3 ఎమ్మెల్డీ నీరు సరఫరా అవుతోంది. ఆర్మూర్లో 210 పవర్ బోర్లుండగా ఇందులో 130 బోర్లు భూగర్భ జలాలు అడగంటిపోయి వినియోగంలో లేకుండా పోయాయి. 4,000 వరకు వ్యక్తిగత బోర్లుండగా వీటిలో 40% ఎండిపోయాయి. వర్షాభావ పరిస్థితి వల్ల నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. బోధంలోనూ తాగునీటి కష్టాలు జనానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బెల్లాల్ చెరువులో నీరు పూర్తిగా ఎండిపోవడంతో జనం అవస్థలు అన్నీ ఇన్ని కావు. జిల్లా వ్యాప్తంగా నీటి కష్టాలు అసాధారణంగా ఉండటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఇంటిలోని పచారీ సామాను కోసం అప్పు సొప్పు చేసిన జనం ఇప్పుడు నీటి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి. అధికారులకు కూడా జనానికి తగిన నీటిని అందించడం కత్తిమీద సాముగా మారింది. మెదక్, ఈ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎడారిలా మారిపోయింది. నీటి సమస్య ఇక్కడ విశ్వరూపాన్ని చూపిస్తోంది. వర్షాలు కురిసినప్పుడే దారుణమైన నీటి ఎద్దడి. అలాంటిది కరువులో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మెదక్ నీటి సమస్యపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. మెదక్ జిల్లాకి వరప్రద అయింది మంజీరా. ఇప్పుడు ఈ నదిలో చుక్కనీరు లేకుండా పోయింది. 30 ఏళ్ల క్రితం మంజీరాపై సింగూరు ప్రాజెక్టును కట్టారు. ఈ నీటినే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలించేవాళ్లు. ఎప్పుడు 30 టీఎంసీల నీళ్లుండే మంజీరా గత 2 సీజన్లలో వర్షాలు కురవక కరువుతో కటకట్లాడింది. మంజీరా మొత్తం ఎండి తీవ్ర దుర్భిక్ష వాతావరణం నెలకొంది. దీంతో జిల్లాతో పాటు నారాయణఖేడ్ పరిసరాల్లో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టణాల్లోనే నీటి సమస్య తీవ్రంగా ఉంటే ఇక గ్రామాలు తండాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖేడ్ నియోజకవర్గంలోని 124 గ్రామ పంచాయతీల్లోని 180 గ్రామాలు 160 తండాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల్లో ఇంత డబ్బు పెడితే అంత మద్యమైనా దొరుకుతుందేమో కానీ నీటి చుక్క దొరకడం లేదు. దీంతో తాగునీటి కోసం ఆడ మగ పిల్ల జల్ల కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనన్నట్టు ఖేడ్ ప్రజల పరిస్థితి ఉంది. జిల్లా జలవాహిని మంజీరా నది కర్ణాటక నుంచి మనూరు మండలం గౌడ్ గంజానవాడ దగ్గర ప్రవహిస్తుంది. ఈ నది ఖేడ్లో ఎక్కువగా ప్రవహిస్తున్నా ఈ ప్రాంత వాసులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో ఇక్కడ ప్రజల బాధ వర్ణనాతీతంగా మారింది. సారా దూనం ఊర నీళ్లు దూరంతో మోసుకొస్తున్నారు. ఎండల తక్కిలిపోయి నీళ్ళ దొరక కసినది, నీళ్లతో జగడం అవుతున్నది. చాలా దూరం కెళ్ళి తీసుకొస్తాం, 3 కిలోమీటర్ నీళ్ళు తీసుకొస్తున్నాం మేము. మాకు నీళ్ళు నీళ్ళు కరువు అయినా ఇట్లానే పనికి చేయక ఏం తినాలా మేము. ఖేడ్ పరిసరాల్లో తండాలు ఎక్కువ. మనూరు, కర్జీ, కల్హేర్, పెద్ద శంకరపేట మండలాల్లోని తండాల్లో నీటి కటకట అసాధారణంగా ఉంది. రోజంతా నీటి గురించే అన్వేషణ. మార్చిలోనే ఇలా ఉంటే ఇక మిగిలిన 3 నెలల మాట ఏమిటన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దూరాభారం లెక్క చేయక నీటిని ఎలాగోలా తెచ్చుకుందామని ఆశించేలోపు రహదారులేమంతా బాగుండవు. రాళ్లు రప్పల్లో పడి నెత్తిమీద బిందెల కొద్ది నీళ్లు తేవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తమ గోడు పట్టించుకోవాలని కోరుతోంది స్థానిక ప్రజానీకం. లేకుంటే నీటిని వెతుక్కుంటూ వలస వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. కోస్తా తెలంగాణలోనే కాదు, రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి కటకట సామాన్యంగా లేదు. భానుడి ప్రతాపం చూపడంతో ఎక్కడ నీళ్లు అక్కడే ఆవిరైపోతున్నాయి. దీంతో తాగునీటి సమస్య తారాస్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండడంతో ఈ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటోంది. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో తాగునీటి కష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పాల్సి ఉంటుంది.
ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం. నిత్యం సుమారు 200 వాటర్ ట్యాంకర్లు పట్టణంలో హడావుడిగా తిరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి ఇక్కడ నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతం అనంతపురం. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం చాలా తక్కువ. దేశంలోనే అత్యల్ప వర్షపాతం జైసల్మీర్ అయితే ఆ తరువాతి స్థానం అనంతపురం జిల్లాలోనే. జిల్లాలోని తాగునీటి సమస్యతో జనం పడుతున్న పాట్లు మామూలుగా లేవు. సుమారు 2000 పైగా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. గుర్తింపు అయితే అయ్యింది కానీ నివారణ చర్యలు మాత్రం శూన్యం. జిల్లాలోని హిందూపురంలో నీటి కటకడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఎండాకాలమే కాదు, వానాకాలంలోనూ ఇదే పరిస్థితి. హిందూపురం జిల్లాలోనే ప్రధాన పట్టణం. విస్తీర్ణంలో జనాభాలో ముందంజలో ఉండే ఈ పట్టణాన్ని అనంతపురం నుంచి విభజించి అదనపు జిల్లా చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇక్కడ 38 వార్డులు, 140,000 జనాభా. జనానికి తగినంత నీళ్లు లేవు. ట్యాంకర్లతో ఎంత నీటి సరఫరా చేస్తున్నా కష్టాలు తీరడం లేదు. హిందూపురంలో నీటికి డిమాండ్ బాగా ఎక్కువ. దీంతో ఇక్కడ నీటి వ్యాపారం 3 ప్లాంట్లు, 6 ట్యాంకర్లుగా జరుగుతోంది. హిందూపురం వాసులు ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు నీళ్ల పాలు చేస్తుంటారు. ఒకరోజు ఒక కుటుంబానికి సరిపడా నీళ్లు కావాలంటే 100 రూపాయలన్నా వెచ్చించక తప్పదు. పెద్ద కుటుంబం అయితే ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది. హిందూపురం పట్టణ ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చడానికి వైఎస్ హయాంలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా పట్టణానికి తాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. సుమారు 600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి, 2010 రోసయ్య ఈ పథకాన్ని 2 దఫాలుగా ప్రారంభించారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రారంభమై 5 సంవత్సరాలు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందడం లేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. ఇది నీటి కష్టాలపై స్పెషల్ ఫోకస్. నమస్తే.